ఈరోజు మద్యపానం మద్యం పైన పోరాడేది రాష్ట్ర భవిష్యత్తు పైన ప్రజల ఆరోగ్యం పైన వాళ్ళ యొక్క ప్రాణాలపైన వాళ్ళకు సంబంధించిన విషయం ఎలాంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళకు అండగా నిలబెడతా ఉంటే మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి వచ్చింది అందుకని అసెంబ్లీలో కూర్చొని ఇలాంటి విషయాలు మీకు ఏదైనా విజ్ఞత ఉంటే మీరు ఏదైనా చేయాలనుకుంటే సుప్రీంకోర్టు పోయి ఉండాలి సుప్రీంకోర్టులో కూడా చెప్పకపో వినకపోతే మీరు చెంపలేసుకొని వచ్చి ఇచ్చిన జడ్జిమెంట్ని అమలు చేయాలి అట్లా కాకుండా నా ఇష్టప్రకారం చేస్తాను ఇక్కడ ఎవ్వరూ మాట్లాడకూడదు అని ఇష్టప్రకారం మాట్లాడడం మంచిది కాదు రెండు వేల పదహారులో ఇదే అసెంబ్లీలో ఎందుకు ఓటేసారు మీరు ఎందుకు సహకరించారు క్షమాపణ చెప్పండి ఆ రోజు మోసం చేయడానికే చేశారా మీరు ఇది మోర మోసపూరితమైన రాజకీయం అవునా కాదా యు ఆన్సర్ దిస్ అంతేగాని ఈరోజు మీ ఇష్ట ప్రకారం న్యాయబద్ధంగా ప్రజలకు చెందిన ఆస్తులను కూడా ప్రభుత్వ అవసరాలకు ఆడుకోవచ్చని ప్రాథమిక హక్కుల్ని పూర్తి కాలరాసి కాలరాయొచ్చని వాళ్ళు చేసిన పనులు కూడా బిల్లు ఇవ్వకుండా ఎగ్గొట్టచ్చని కొత్త కొత్త ఆలోచనలు చేసే ముఖ్యమంత్రి ఇది మంచి పద్ధతి కాదని కూడా నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా కౌరవులు కూడా ఇదే మరి అనుకున్నారు మేము నూట ఒక్క మంది ఉన్నాం సామ్రాజ్యం ఉంది ఏమీ కాదు పెద్ద సైన్యం ఉంది అనుకున్నారు ధర్మం న్యాయం పాండవుల సైడ్ ఉంది అంతిమంగా గెలిచేది ధర్మం న్యాయమే నిలబడుతుంది ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వెర్ర ఆ అసెంబ్లీలో కూడా నూట యాభై మంది ఉన్నామని రేపు ప్రజలు అనుకుంటే నూట యాభైలో ఒకటి పోతుంది ఐదు పోతుంది కడను సున్న మిగులుతుంది ఆ పరిస్థితి వస్తుంది మీకు ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే చట్ట సభల్లో ఉండే మనం అన్ని వ్యవస్థల్ని గౌరవించే మనస్తత్వం మీకు ఉండాలి రాజ్యాంగ పరంగా వచ్చిన గౌరవ వ్యవస్థల్ని ఒక వ్యవస్థను ఒక వ్యవస్థ గౌరవించుకుంటే తప్ప రాజ్యాంగం సక్రమంగా నడిచే పరిస్థితి ఉండదు మన గౌరవాన్ని మనం నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకొని మీ పరిధుల్లో మీరు యాక్ట్ చేయడం మన గౌరవాన్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను అందుకే చెప్పావు కదా జగన్ మోసం రెడ్డి అని ఆ రోజేం చెప్పావు అమరావతి ఇక్కడే ఉంటుందన్నావు కదా నువ్వు ఇల్లు ఎక్కడ కట్టుకున్నావు విశాఖపట్నంలో కూడా కట్టుకుంటున్నావు ఇల్లు ఒకటి నువ్వు హైదరాబాద్ కూడా ఇల్లు కట్టుకున్నావు బెంగళూరులో కూడా ఇల్లు కట్టావు చెన్నైలో కూడా గిల్లు కట్టావు ఇడుపులపాయలో కూడా ఇల్లు కట్టావు అట్లని చెప్పి ఇడుపులపాయకి నువ్వు ఇల్లు అమరావతి దిస్తే వై యు ఆర్ టాకింగ్ ఆల్ రబ్బీష్ ఈజ్ ట్రిలవెంట్ ఐ అమాస్నిహ్యం నువ్వు ఇల్లు కట్టుకుంటే నీ నీతి నిజాయితీ నిరూపించి ఏం చెప్పారు మీరంతా మీ ఎమ్మెల్యేలు మీ మనుషులు ఆ రోజు ఆ ఇంటి దగ్గర ఇనాగరేషన్కి వచ్చి ప్రజలు నమ్మరని పోటీ పడి చెప్పారా మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు అమరావతి ఇక్కడే ఉంటుందని ఎందుకు మాట తెప్పారు సిగ్గు అనిపించలేదు మీకు ఆ మాట చెప్పడానికి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఓటేసి ఈరోజు ఎన్ని మాట్లాడడానికి మీకు బాధ అనిపించలేదా యు ఆన్సర్ దీస్ తమాషా అనుకోవద్దండి మార్నింగ్ ఒక మాట మధ్యాహ్నం ఒక పాట సాయంత్రం ఒక పాట మాట్లాడడం అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోయింది ఆడకు ఎవరండి ప్రజలు ప్రజలు వస్తారు రోజు నీకు అధికారం ఇచ్చారు ఆ ప్రజలే రాజ్యాంగాన్ని రాసేదానికి ఎండార్స్ చేశారు ఎవరు చేశారు రాజ్యాంగం పార్లమెంటు యాక్సెప్ట్ చేసింది మనం ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా కూర్చొని భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని ఒక కమిటీ వేసి అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆ కమిటీ కూర్చొని సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ చేసి రాజ్యాంగం రాశారు రాజ్యాంగం రాసి ఏమి ఇచ్చారు శాసనసభకు అధికారం ఉండాల ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల హక్కుల్ని కాపాడడానికి రాజ్యాంగ వ్యవస్థలకి శ్రీకారం చుట్టారు రాజ్యాంగబద్ధంగా వచ్చిన వ్యవస్థే శాసనసభ రాజ్యాంగబద్ధంగా వచ్చిన వ్యవస్థే జ్యుడిషియరీ రాజ్యాంగబద్ధంగా వచ్చిన వ్యవస్థనే ఎగ్జిక్యూటివ్ అదే వ్యవస్థలో భాగమే ఎలక్షన్ కమిషన్ అదిలో అందులో భాగమే అటానమస్ బాడీ సిబిఐ కౌన్సిల్ అసెంబ్లీ అసెంబ్లీ అటానమస్ కౌన్సిల్ ఇస్ అసార్మెంట్ పార్లమెంట్ ఇస్ అటానమస్ ఈవన్ రాజ్యసభ ఇస్ అటానమస్ యూ ఆన్సర్ దాట్ నీకు అధికారం ఎవరిచ్చారో అధికారం కూడా ప్రజలే ఇచ్చారు వాళ్ళకు నువ్వు ఇవాళ ఇట్ ఈస్ ఎ క్రియేషన్ పీపుల్ మ్యాండేట్ ఇది నిర్దిష్టమైన హక్కులు ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఈవన్ సిటిజన్కి ఇచ్చారు ఫండమెంటల్ రైట్ నాకు కూడా హక్కు ఉంది నన్ను ఉన్న పడంగా అరెస్ట్ చేయడానికి వీలు లేదు దట్ ఈజ్ వయలేషన్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ నా పోలీసు ఉన్నారు పోలీస్ వస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం నోటీస్ చే తప్పు చేసి ఉంటే ఎస్టాబ్లిష్ చెయ్యి దెన్ అరెస్ట్ చెయ్యి కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి నీకు ఇచ్చింది నీ ఇష్ట ప్రకారం చట్టాలు చేయడానికి కాదు రాజ్యాంగపరంగా చట్టం చేయడానికి అదే అసెంబ్లీలో చట్టం చేసావు అమరావతి పైన ఆ చట్టాన్ని వైలేట్ చేయడం నువ్వేడివి ఏ క్యాపిటల్ అన్నారు పార్లమెంట్ ఏ క్యాపిటల్ ఒక టైం వచ్చింది అదే ఇది ఉపయోగించుకొని అమరావతి చేశాం ఆ రోజు శివరామకృష్ణ ఏం చెప్పారు గుంటూరు విజయవాడ రొంటికి మార్కులు ఇచ్చారు రొంటి మధ్యలో మేము పెట్టాం నువ్వు ఎండార్స్ చేసావు యు ఆన్సర్ దాట్ కాబట్టి నీ ఇష్టప్రకారం నువ్వు అవకాశ బాధలు సుప్రీం అని ఒక ఏంటో ఈ రాష్ట్ర ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఇష్టప్రకారం చేస్తారా రాజ్యాంగాన్ని ఫాలో గారా కోర్టులు ఫాలో గారా ఎవరు చెప్పారన్నా అంటే జుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ బీ క్లియర్ దీనిపైన చర్చలు చాలా జరిగాయి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియరీని గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటే న్యాయం జరగదు మొన్న ఏమన్నారు వీళ్ళు కోర్టు గొడవ ఏం చెప్పారు మీరు వినడానికి వెళ్ళలేదు మీకు ఇక్కడ ఒక ప్లాట్ ఇచ్చారని మాట్లాడారు తప్పు కదా అది అంటే మీకెవరు ఇస్తున్నారు జీతం మీ అబ్బు సొత్తా అది ప్రజల మనీ మంత్రికి ఎవరిస్తున్నాడా ముఖ్యమంత్రి జీతం వివరిస్తున్నారయా ఈయన కార్ ఎవరుదయా ప్రజల డబ్బులు కదా మరి ఏం జగన్మోహన్ రెడ్డి జాగీరా వీళ్ళ తాత సుత్త ఇది ప్రభుత్వంలో కన్సార్డ్ ఫండ్ ప్రజలు కట్టిన ట్యాక్సుల్ని ఒక సుపరిపాలన కోసం గుడ్ గవర్నెన్స్ కోసం ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళని ఎంఫోర్ చేయడం కోసం మనం నిర్దేశించుకున్నటువంటి విధానం ఇది ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం రాకుండా మాట్లాడడం ఏంటి ఇష్ట ప్రకారం లేని చట్టం కాదండి క్వశ్చన్ ఏంటంటే మీరు వాళ్ళు ఏమడిగారు పిటిషనర్స్ మాకు స్పష్టత ఇవ్వండి ఈ ప్రభుత్వం ఏం పని చేయడం అడిగారు పిటిషనర్ ఎవరైతే ఉన్నారో మాకు న్యాయం చేయమని అడిగారు ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోయారా పని చేయడానికి పోలా కదా కోర్టు అంటే కూడా భయపడకపోతే ఎవరికి భయపడతారు రైతులకు న్యాయం చేయక్కర్లేదు నీవు అడుగుతున్న నీకు అధికారం ప్రజలు ఇచ్చారని ఆ రైతులకు ఫండమెంటల్ రైట్ లేదా వారసత్వంగా వచ్చిన భూమి ఇచ్చారు కదా అగ్రిమెంట్ చేసుకున్నారు కదా అగ్రిమెంట్ చేసి వైలేట్ చేసే అధికారం ఎవరికి ఉంది గవర్నమెంట్ వైలేట్ చేసినప్పుడు ఆర్బిట్రేట్ వాటి ప్రకారం వాళ్ళు ప్రవర్తించినప్పుడు కోర్టు పోయే హక్కు రైతులకు లేదా ఐఎమ్ ఆస్కింగ్ ఇప్పుడు నేను తన్నారాయా నువ్వు కోర్టు పోవా ఒప్పుకుంటావు నువ్వు నువ్వు పోతున్నావు నీ టీవీ లాక్కపోతాడు వాడు ఒకడు ఒప్పుకుంటావా నువ్వు కోర్టుకు పోయి పోలీస్ స్టేషన్ ఇస్తావు పోలీసులు యాక్ట్ చేయరు అప్పుడు ఏం చేస్తావు నువ్వు కోర్టుకు పోవా మరి ఎక్కడే పోతావు నా కర్మర్కుంటావా నువ్వు అంటే వీళ్ళకి పోలీసు ఉందని ఇప్పుడు మాట్లాడతారు ఇదే ఆ పొజిషన్ ఇప్పుడు ఏం మాట్లాడారు వీళ్ళు ఆ రోజు ఏ విధంగా మాట్లాడారు ఎందుకు ఇన్నిసార్లు కోర్టుకు పోయారు మీరు ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు రాజు ప్రతి ఒక్కరికి పరిమితులు ఉన్నాయి పరిధులు ఉన్నాయి ఆ విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నా అలాంటి విషయాలు కామెంట్ చేయడం మంచిది కాదు మీకు మీ హద్దులు మీరు దాడుతున్నారు మూడు సంవత్సరాలుగా పరాకాష్ఠకెళ్ళారు రాజ్యాంగంలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నాశనం చేశారు ఒక టెర్రరిజం పాలన టెర్రరిస్ట్ పాలన జరిగింది ఇప్పుడిప్పుడు ప్రజలు ఇంకా తప్పదుగాటు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం నీకు ఇచ్చింది పాలన చేయమని రాష్ట్రంలో ఒక ట్రస్టీగా ఉండమని అధికారం ఇస్తే నువ్వు చేసిన పని ఈ మూడు సంవత్సరాలుగా విధ్వంసకరమైన పాలన మా ఇంటి దగ్గర వేదిక గుల్చారు ఇంతవరకు డెబ్రిస్ తీశారా ఎవడిచ్చాడు నీకు అధికారం దాన్ని కోల్చడానికి ఓకే ఇల్లీగల్గా కట్టారు కడితే నువ్వు ఎవడు కోల్చడానికి ప్రొసీజర్ ఉంది అది గవర్నమెంట్ ప్రాపర్టీ నువ్వు కడతావా ఎప్పుడు డబ్బులు ఐ మాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఐదు కోట్ల పది కోట్లు ఎవరి డబ్బులు ఇది ప్రజాధనం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకునే హక్కు నీకు ఎవరికి ఇచ్చాడు కట్టిప్పుడు ఆ డబ్బులు ఇవన్నీ కూడా మీ ఇష్టప్రకారం ఏదో మంత్రులని లేకపోతే ఇంకోటని అధికారం ఉందని ఇష్టప్రకారం మాట్లాడితే రేపు గవర్నమెంట్ మాత్రం మిమ్మల్దన్నా మీరు ఎక్కడ పోయి కోర్టుకే పోతారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి